మరి పదే పదే చెప్తా ఉంటాడు నీళ్ళ గురించి నాకున్న అవగానే కల్లే ఎవరికి లేదు నేనిస్తున్న కరెంట్ ఎక్కడ ఇస్తలేరు ఒక సమగ్రమైన వ్యవసాయ పద్ధతిని అవలంబిస్తున్న రాష్ట్రం మహారాష్ట్రమే సైంటిఫిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్రమే అనేక విషయాలు చెప్పాడు ప్రపంచానికే సీడ్ అందించిన రాష్ట్రం తెలంగాణ గత పాలకుల యొక్క అనారోగ్యత వల్ల చివరికి కూరగాయలు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం బెంగళూరు నుంచి వచ్చి చెప్పాడు ఎన్నెన్నిసార్లు మాటలు మార్చిండు ఒకసారేమో వరి వేయద్దంటాడు ఒకసారేమో పత్తి వేయద్దంటాడు ఒకసారేమో సన్నవడ్లే పండించండి అంటాడు నేను కూడా ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు రైతాంగంతో మీటింగ్ పెట్టిండు రైస్ మిల్లర్లతో కూడా మీటింగ్ పెట్టిండు రాబోయే కాలంలో ఉప్పుడు బియ్యానికి ఫార్బాయిల్డ్ బియ్యానికి ధర ఉండకపోవచ్చు డిమాండ్ ఉండకపోవచ్చు ఫార్బాయిల్డ్ బియ్యం వాడేటువంటి రాష్ట్రాలు కేరళ తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలకు వరి పండించేటువంటి ఆస్కారం ఉన్నది ఏనాడైనా ఈ ఫార్బాయిల్డ్ బియ్యం డిమాండ్ తగ్గిపోవచ్చు అని చెప్పి ఆనాడు అనుకొని చర్చ పెడితే రైతులతో సమావేశం పెట్టిండు రైస్ మిల్లర్లతో సమావేశం పెట్టిండు ఎంత పంట రాబోతుంది అంత పంట గిన్నీ పట్టాలంటే బియ్యం చేయాలంటే ఇక్కడ రైస్ మిల్ వ్యవస్థ సరిపోదని ఇప్పుడు ఉన్న టెక్నాలజీ సరిపోదని అనేక సూచనలు రైతాంగం చేసింది అనేక సూచనలు రైస్ మిల్లర్లు కూడా చేసిండు కానీ కేసీఆర్కు అలవాటు ఎవరికి తెలివి ఉండదు ఎవరి సూచనలు పాటించాల్సక్కర్ లేదు నాకే మొత్తం సమాచారం ఉంది నాకే మొత్తం తెలివి ఉందనే పద్ధతిలో కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా రైస్ మిల్లు జోన్లు ఏర్పాటు చేస్తా అని చెప్పిండో మోడ్రన్ టెక్నాలజీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తా అని చెప్పిండో దానికి ప్రభుత్వపరమైన సపోర్ట్ ఉంటుందని చెప్పిండో ఎక్కడ కూడా లేదు ఎక్కడ కూడా లేదు ఇవాళ చివరికి ఇవాళ మిల్లర్లు మన పండే పంటకు క్రషింగ్ చేసేటువంటి మిల్లులకి సంబంధం లేదు ఇవాళ అప్పటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీకి సంబంధం లేదు ఇవాళ